హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృతికాస్ కిటీ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన వంటింటి చిట్కాలు చూపిస్తున్నాను. అవి మేబీ మీకు కూడా హెల్ప్ అవుతాయని చెప్పేసి చూపించబోతున్నాను. చూసే ముందు ఒక్కసారి ఇక్కడ ఈ వీడియోలో చూడండి, మా అబ్బాయి ఏం చేస్తున్నాడో. తాతతో పాటు పాలు పితుకుతున్నాడు. ఎంత ముద్దుగా పితుకుతున్నాడో చూడండి, ఎంత కష్టపడుతున్నాడో. చాలా క్యూట్గా పితుకుతున్నాడు, నవ్వుతున్నాడు. చూశారు కదా, చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక లేట్ చేయకుండా వంటింటి చిట్కాలు ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ చిట్కా చెప్తున్నాను. ముందుగా ఏదైనా మనము పొయ్యిలో మనము వంట చేసుకుంటే ఇలా పాత్రలు కాలిపోకుండా ముందుగా మనము బూడిదని ఇలా నీళ్ళలో కలిపి మొత్తం అప్లై చేసి వంట వండుకున్నామంటే మనము నెక్స్ట్ వాష్ చేసేటప్పుడు అంత కష్టపడకుండా నీట్గా తోమేయచ్చు అన్నమాట. సో ఇది ఫస్ట్ టిప్ అండి. చూసారు కదా, ఒకవేళ చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. నచ్చితే దీన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ చూపిస్తున్నాను చూడండి. ఇక సెకండ్ టిప్ ఏంటంటే, నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఇదే అన్నమాట. నార్మల్గా మనము రాగి సంగటి చేసుకున్నప్పుడు నార్మల్ పాత్రలో చేసుకోకుండా నేను ఇలా కుక్కర్లో చేసుకుంటాను. కుక్కర్లో ఎందుకు చేసుకుంటామంటే, ఇలా చూడండి, నేను హోల్డ్ చేశాను కదా, ఇలా పట్టుకోవడానికి గ్రిప్ అనేది చాలా బాగా దొరుకుతుంది. పట్టుకొని ఇలా ముద్ద కలపడానికి చాలా బాగుంటుంది. అందుకోసమే నేను నార్మల్గా కుక్కర్లో ఎప్పుడు చేసినా సంగటి ఇలాగే చేసుకుంటాను అన్నమాట. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నచ్చితే నెక్స్ట్ టిప్ ఏంటో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక మూడవ టిప్ ఏంటంటే, నార్మల్గా మీరు కుక్కర్లో రైస్ వండుకునేటప్పుడు ఎక్కువగా వండి వండి లీక్ అవుతూ ఉంటుందన్నమాట వాషర్ దగ్గర. సో వాషర్ అలా స్టిఫ్గా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మీరు నార్మల్గా తర్వాత మీరు వండినారంటే అప్పుడు లీక్ కాకుండా ఉంటుంది. ఇలా చూడండి, నేను ఓపెన్ తీసుకున్నాను, ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. వేసి చూపిస్తాను, పక్కన ఇలా వండేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది, పక్కన లీక్ కూడా కాకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి మీరు కూడా. ఫోర్త్ టిప్ ఏంటంటే, మామూలుగా కుక్కర్లో రైస్ చేసుకున్నప్పుడు నేను నార్మల్గా కుక్కర్లో రైస్ పెట్టేశాను. పెట్టిన తర్వాత విజిల్ పెట్టకుండా ఇలా చేయండి. ఇలా చూడండి, నెక్స్ట్ నురుగులు నురుగులు వచ్చేటప్పుడు మీరు విజిల్ పెట్టండి. పెట్టిన తర్వాత సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ టైం చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేశారంటే బాగా అన్నం అనేది బాగా ఉడికింటుంది. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ చూపిస్తున్నాను, గుడ్లు ఉడికించుకోవడం ఎలాగా. అది కూడా సింపుల్గా చాలా ఈజీగా మనకు పీల్ రావాలి కాబట్టి, అందుకోసం ముందుగా మనం ఆనియన్ పీల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఉడికించండి. నార్మల్గా మీరు ఎలా ఉడికిస్తారో అలాగే ఉడికించండి. ఉడికించిన తర్వాత చూడండి, నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత చూడండి, గుడ్డు యొక్క పీల్ని ఎలా తీయాలో చూపిస్తున్నాను. నార్మల్గా ఒక్కొక్కటి సరిగా రావు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తాయి, ఎందుకంటే మనం ఆనియన్ పీల్ వేసాం కాబట్టి ఉప్పు యాడ్ చేసాం. చాలా బాగా వస్తుంది ఈ పీల్ అనేది. చూసారా గుడ్డు యొక్క పొట్టు ఎంత నీట్గా వస్తుందో. ఇవన్నీ టిప్స్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.